ఇమేజ్ తో ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చిన నాగశౌర్య తొలిసారి పూర్తి స్థాయి మాస్ సినిమా చేశాడు. అదే అశ్వత్థామ. ఏ దర్శకుడు తన దగ్గరికి మాస్ కథలు తీసుకురావడం లేదని కూర్చొని తానే రాసుకున్నాడు ఈ కథ. ఈ సినిమా ఇప్పుడు విడుదలైంది. మరి అశ్వత్థామ ఎలా ఉన్నాడు, ఆకట్టుకున్నాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి యుఎస్ ప్రీమియర్స్ పడిపోయాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం అశ్వత్థామ సినిమాతో నాగశౌర్య అనుకున్నంతగా ఆకట్టుకోలేదని తెలుస్తుంది. తెలిసిన కథే కావడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా నాసిరకంగానే ఉండటంతో అశ్వత్థామ అంతగా రుచించలేదని తెలుస్తుంది. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం బాగున్నాయని, ఆరంభం చాలా రొటీన్ అనిపించిన, ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్స్ మాత్రం ఆకట్టుకున్నాయని, సమాజంలో బర్నింగ్ ఇష్యూను తన సినిమాలో చూపించాడని చెబుతున్నారు ఆడియన్స్. మరోవైపు ఈ చిత్రం చూస్తుంటే రాక్షసుడు సినిమా గుర్తొస్తుంది. ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్నట్లుగా ఇండస్ట్రీలో కూడా సినిమాలను పోలిన సినిమాలు చాలానే ఉంటాయి. ఇప్పుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న అశ్వత్థామను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. ట్రైలర్లోనే కొన్ని చూపించాడు, సేమ్ టు సేమ్ అమ్మాయిలు కిడ్నాప్, ఆ తర్వాత చంపడం, క్లూ లేకుండా పోలీసులు చేతులెత్తేయడం. అలాంటి సమయంలో హీరో వచ్చి దాన్ని ఛేదించడం, అన్ని రాక్షసుడు సినిమాను పోలున్నాయి. కథనంలో మాత్రం కాస్త భిన్నంగా ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు రమణతేజ. అయితే నాగశౌర్య కోరుకున్న హిట్ మాత్రం వస్తుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. 2018లో చలో సినిమాతో హిట్ కొట్టిన తర్వాత ఇప్పటి వరకు ఈయనకు మరో విజయం రాలేదు. ఇప్పుడు అశ్వత్థామ సినిమాతో వచ్చాడు. వరల్డ్ వైడ్ గా భారీగానే విడుదలైంది ఈ చిత్రం. మొత్తానికి ఈ చిత్ర ప్రీమియర్ షో టాక్ మాత్రం అంతగా రాలేదు. మరి ఇండియాలో షోస్ పడిన తర్వాత రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలిక.